మన రాష్ట్రంలో 45 సంవత్సరాలు పైచిలుకు ఉన్న వాళ్ళు ఎంతమంది అని చెప్పి చూస్తే మన ఫ్రంట్ లైన్ వర్కర్స్తో కూడా కలుపుకుంటే అది 1,48,00,000. అంటే ఇంటూ 2 డోసులు అంటే దాదాపుగా 3 కోట్ల డోసులు. అదే రకంగా 45 సంవత్సరాల లోపు 18 సంవత్సరాలు పైబడి 45 సంవత్సరాలు లోబడి ఎంతమంది ఉన్నారు అని అంటే అది కూడా కేవలం మరో 2 కోట్లు. అంటే వారికి కూడా 2 డోసులు అంటే మరో 4 కోట్లు. అంటే రాష్ట్రానికి సంబంధించి 18 సంవత్సరాలు పైచిలుకు వాళ్ళందరినీ కూడా వ్యాక్సినేట్ చేయాలి అని అంటే మనకు కావలసిన డోసులు 7 కోట్లు. 7 కోట్ల డోసుల్లో మనకి ఇంతవరకు కేంద్ర ప్రభుత్వం ఎంత ఇవ్వగలిగింది అని అంటే 76,29,580. అంటే మళ్ళీ అదే 11%, మళ్ళీ అదే ఆ 10%. ఇది రాష్ట్ర పరిస్థితి అధ్యక్ష, ఇది దేశ పరిస్థితి అధ్యక్ష. ఇవి వాస్తవాలు అవుతే ఈ వాస్తవాలన్నింటినీ కూడా నీట్గా వాస్తవాలన్నింటినీ కూడా పక్కన పెట్టి చాలామందికి వాస్తవాలు తెలుసు కూడా కానీ రాజకీయం చేయాలి. వ్యాక్సిన్ ఎందుకు ఇవ్వడం లేదు, వ్యాక్సిన్ ఇవ్వడం లేదు ఎందుకు, వ్యాక్సిన్లు కొనుక్కునేదానికి వీళ్ళ దగ్గర డబ్బులు పెట్టే మనసు లేదు అని ఇటువంటివన్నీ కూడా కావాలని రాజకీయ నిందలు, రాజకీయ ఆరోపణలు. ఎందుకు ఈ మాటలన్నీ కూడా చెప్పాల్సి వస్తుంది అధ్యక్ష, ఆ ఆరోపణలు చేసే వాళ్ళకందరికీ కూడా ఈ పరిస్థితి ఏమిటో తెలుసు అధ్యక్ష. కారణం ఏమిటంటే అధ్యక్ష, ఇదే రామోజీరావు గారు ఈనాడు గారు ఈ పేపర్లో రాస్తారు, ఇదే రామోజీరావు గారి కొడుకు వియంకుడిదే ఈ భారత్ బయోటెక్. మరి చంద్రబాబు నాయుడు గారికి బంధువులు, రామోజీరావు గారికి కొడుకు సాక్షాత్ వియంకుడు. మరి ఆ మ్యానుఫ్యాక్చరింగ్ కెపాసిటీ ఏమిటో వాళ్ళకి తెలుసు కదా అధ్యక్ష. తెలిసి కూడా వ్యాక్సిన్ ఎందుకు ఇవ్వడం లేదు, డబ్బులు ఎందుకు ఇవ్వడం లేదు అని ఏ రకంగా మాట్లాడతారు అధ్యక్ష? కమిషన్ల కోసం వ్యాక్సిన్లు కొనడం లేదంటారు. అంటే ఇటువంటి మాటలు, ఇటువంటి వక్రీకరణలు, ఇటువంటి అబద్ధాలు కోవిడ్ సమయంలో వీళ్ళు చేస్తూ ఉన్న దుర్మార్గపు ఆరోపణలు చూసినప్పుడు మనసుకు కష్టం అనిపిస్తుంది అధ్యక్ష.